ఈ రోజు వారఫలాల్లో ఆకస్మిక ధనలాభం రాసింది ఎలా వస్తుందో చూడాలి హాయ్ హాయ్ మీ పేరు అప్పారావు కదా కాదు ఆంజనేయ స్వీట్ నేమ్ నా పేరు లక్ష్మి అవును మీ పొజిషన్ చూస్తుంటే చాలా వీక్గా ఉన్నట్టున్నారు ఆ అదే ఫైనాన్షియల్ గా చాలా డల్ గా ఉన్నట్టున్నారు కరెక్ట్ గానే చెప్పానా మీకు ఫేస్ రీడింగ్ తెలుసా నోస్ రీడింగ్ కూడా తెలుసు అయితే ఇంకే నా ఫ్యూచర్ చెప్పండి మేడం ప్లీజ్ చెప్తా గానీ నాకు హార్ట్ బీటింగ్ ఎక్కువ తగ్గిస్తారా ప్లీజ్ మీరు నాకే ఫ్రీగా చేయక్కర్లేదు నేనే మీకు 1000 రూపాయలు ఇస్తాను ఓకేనా 1000 ఎదురుచ్చే వాళ్ళు ఉంటారని విన్నాను కానీ చూడటం ఇదే మొదటిసారి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది రండి ఆ పదండి ఓకే ఏంటిది చాప చాప కొంచెం బాధాకరంగా ఉంటుందేమో అలా అంటారని నాకు తెలుసు అందుకే మీకు ఏ బాధ తెలియకుండా ఉండడం కోసమే ఇది తెచ్చా ఆ బ్రాండీ ఆహా తాగుతా తాగుతూ ఊగుతా ఊగుతూ తాగుతా అయ్యో 1000 రూపాయలు ఇస్తారని చెప్పి ఫుల్లుగా మందు కొట్టించి పిక్చర్ చూపించిందే ఇప్పుడు బట్టలు లేకుండా బయటికి ఎలా వెళ్ళడం వెళ్ళక తప్పదే అయ్యో 1000 ఇస్తారని చెప్పి వేమరణం చేసింది హలో చాలా బాగా పాడుతున్నారండి ఐ అనిత ఫ్రమ్ జెమిని టెలివిజన్ గ్లాడ్ టు మీట్ యు ఐ యామ్ హుండాయ్ అంటే ఇంతకు ముందు ఒకసారి జపాన్ నుండి ఫోన్ లో మాట్లాడిన హుండాయ్ మీరేనా అవునండి నేనే అయితే ఇప్పుడు కూడా మా ప్రేక్షకుల కోసం అన్నయ్య సినిమాలోని వాన వల్లప్ప వల్లప్ప పాటని జపాన్ భాషలో పాడి వినిపించండి ప్రస్తుతం నేనున్న క్లిష్ట పరిస్థితిలో పాట పాడే మూడ్ లేదండి కాస్త మూడ్ తెచ్చుకుని పాడండి ప్లీజ్ మీరు పాట పాడితే మీకు గోల్డ్ కాయిన్ కూడా ప్రెజెంట్ చేస్తాం గోల్డ్ కాయిన్ వద్దండి ముందు ఒక చెడ్డీ ఇప్పించండి పాటతో పాటు డాన్స్ కూడా చేస్తా చెడ్డీనా అవునండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగలేక చస్తున్నాను మీరు ఎలా తిరిగినా ముందు పాట పాడితేనే ఇచ్చేది తప్పదా సరే సోనీ సాంతాంగు వోనీ డాకాయి చిం చిం బిపిఎల్ హీరో హోండా కవాసాకి సన్నీ బజాజు టీవీఎస్ సోనీ సాంతాంగు వోనీ డాకాయి చిం చిం బిపిఎల్ నేనే గెలిచాను విడాకులు శాంక్షన్ అయిపోయాయి చూడండి చూడండి సూపర్ గా చక్కగా ఉంది మాట్లాడిస్తే అల్లుడు గారికి కరెక్ట్ గా సరిపోతుంది థాంక్స్ అండి మీ మెయిల్ జన్మలో మర్చిపోలేం ఇట్స్ ఆల్ రైట్ కంగ్రాట్యులేషన్స్ అమ్మా థాంక్స్ అండి మీరు మీతో రిలేషన్షిప్ కల్పించారు ఇప్పుడు విడాకులు శాంక్షన్ అయిపోయింది కదా మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా తప్పే ఉంది తప్పకుండా చేసుకోవచ్చు బాస్ నువ్వు నాకు బాగా నచ్చావు అమ్మా అయితే పద ఎక్కడికి నీలాంటి సెకండ్ హ్యాండ్ కోసమే మా అల్లుడు గారు వెయిట్ చేస్తున్నారు నువ్వు ఒకసారి వచ్చి చూసి అంటే మీ ఇద్దరికి పెళ్లి చేసేసి హనీమూన్ కి పంపించేస్తా నాకు పెళ్లి చేసి హనీమూన్ కి పంపిస్తారా ఏమండి ఒకసారి రండి ఏంటి జెన్సీ ఈయన ఎవరు నా భర్త ఓహో ఈయనకేనా నువ్వు విడాకులు ఇచ్చింది గ్లాడ్ టు మీట్ యు అయ్యా మీరు మీ ఆవిడ్ని మా అల్లుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని వచ్చాం ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి మీరు కూడా వచ్చి వాళ్ళకి అక్షంతలు వేసి దీవించాలండి నేను బతికుండగా నా పిల్లని పెళ్లి చేస్తారా బతికుంటే మాత్రం ఏంటయ్యా విడాకులు ఇచ్చేసావు కదా నేను విడాకులు ఒకటి వెంటరా విధవా విడాకులు శాంక్షన్ అయినని ఆవిడే కదా అంది నేను లాయర్ని నా క్లయింట్ విడాకులు ఇప్పించాను ఆ విషయమే చెబుతున్నాను అలాగా మీరే ఇంకా విడాకులు తీసుకుని ఫ్రస్ట్ టైప్ అనుకుని అప్పో ఏంటా నా పిల్లని పట్టుకుని ఫ్రెష్ టైప్ అంటారా అయితే నీ పిల్లం ఫ్రెష్ టైప్ కదా ఏంట్రా నేను ఫ్రెష్ గా కాకుండా వాడేసిన బ్రష్ లా కనపడుతున్నారా నీకు ఇంకొకసారి ఇలాంటి వెధ వేషాలు వేసావంటే ప్రాణం తీస్తాను అమ్మా కొడితే కొట్టావు గాని నువ్వు విడాకులు ఇప్పించిన కేసు ఎవరో చెప్తావా అదిగో ఆవిడే నువ్వా ఈ వయసులో నీకు విడాకులు ఏంటి తల్లి లేకపోతే ఎంతో ముచ్చటపడి షష్టి పూర్తి చేసుకుంటానని మా మామ కట్నం ఇస్తేనే గాని తాళి కట్టనన్నాడు మా తాత అంతే కోపం వచ్చి విడాకులు ఇచ్చేసింది
మీరు హాకీ బాగా ఆడతారా సార్ ఇది హాకీ కాదు క్రికెట్ ఇడియట్స్ ఇది బిలియర్డ్స్ ఆ ఏంట్రా సిటీలో విశేషాలు సిటీలో లేవు సార్ విశేషం మన స్టేషన్ లోనే ఉంది ఏంట్రో ఏదో మన సిటీలో పెద్ద పెద్ద ఇళ్లలో చిల్లర దొంగతనాలు చేసి ఇద్దరు చిల్లర వేదలు దొరికారు సార్ వాళ్ళు 16 సార్లు దొరికినట్టే దొరికి పారిపోయారు సార్ మాయనాకుడు వాళ్ళని గొలుసులతో కట్టి లోపల పడేశాం ఆహా అంత గ్రేట్ ఎస్కేప్ గాళ్ళా అవును సార్ అరే ఓ సార్ అలా బయట తీసుకురండి సార్ గోడతో పోయి దరిద్రాన్ని ఫ్రేమ్ కట్టి గోడకు తగిలించుకోవడం ఎందుకు సార్ వాళ్ళిద్దరిని కోర్టుకు సబ్మిట్ చేస్తే ఆ దరిద్రం కాస్త వదిలిపోద్ది కదా అయినా మీకు ఎందుకు సార్ ఈ రిస్క్ భయంకరమైన పోలీసు ఉద్యోగం చేస్తూ భయపడడానికి సిగ్గులేదురా తుపాకీ తూటాతో కాదురా కంటి చూపుతో కాల్చేస్తాను చెవి పోగుతో చంపేస్తాను చెవి పోగుతో మర్డర్ చేస్తారా yes వెళ్లి వాళ్ళ బయట తీసుకురండిరా అలాగే సార్ సోభారాజుని నడ్డి మీద తన్నిన లెగ్గురా ఇది నా గురించి నా టాలెంట్ గురించి తెలియక నా ఏరియాలోకి ఎంటర్ అయ్యారా మీరు మా గురువు గారి మామూలు టాలెంట్ అనుకున్నావేంట్రా గోల్డ్ మెడల్ 4 సార్లు మిస్ అయింది రెండు పాత్రలు 6 సార్లు ఆలస్యంగా నోటి టైల్స్ ఏంట్రా మీరు అంత పెద్ద పీకుడు కూడా 16 సార్లు తప్పించుకున్నారట కదా అంత టాలెంట్ ఉందా మీ దగ్గర కొట్టేంట్రా నా వాచ్ కొట్టేంట్రా చూస్తాను సార్ ఎస్ నా పర్సు కొట్టేంట్రా మీకు చాతర అయితే మేరా పాకెట్ మారే ఆ ప్రాల్ నా కర్చీఫ్ నా కర్చీఫ్ కొట్టేంట్రా చూస్తాను నో ఏంట్రా మీరు కోడి పిల్లల భయపడతారు వాళ్ళ సంఖ్యలు తీసేసేయండి తీసేయండి వీళ్ళ లెవెల్కి ఇనప గొలుసులరా పొట్లం కట్టే దారం దొల్ర వీళ్ళకి మీరు వెళ్ళి పోచేసిరండి సాక్షాత్ నేనే ఉంటారు స్టేషన్ లో ఏంట్రా ఏమైందిరా మీకు అందరు పరిచారు మాకేం కాలేదు సార్ ఒక్కసారి మిమ్మల్ని మీరు ఫుల్ గా చూసుకోండి సార్ చూసుకున్నాను వద్దు వద్దంటే నా మాట విన్నారా సార్ ఆ మాయ వదలని ఫ్రీగా వదిలేయమన్నారు వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కేర్ ఫ్రీగా వదిలేసి వెళ్ళిపోయారు ఇంత ఘోర అవమానం మేము తట్టుకోలేం సార్ ఆ నా కొడుకుల మీద కేసు పెట్టాలి సార్ అబ్బా పడ్డ పంచర్ చాలరా ఇంకా చిల్లి పెద్ద చేపకండి అరే 4 నట్టు నీ ప్యాంటో సార్ ఇవ్వరా ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తాను సారీ సార్ ఉన్న 2 కడ్డాయిలు ఎలా కొట్టేసింది సార్ అంటే ఇప్పుడు నువ్వు అరే 3 నట్టు నీ ప్యాంట్ ఇవ్వరా సార్ ఇంకా సేపట్లో సిఏ గారు ఇన్స్పెక్షన్ కు వస్తున్నారు సార్ ప్యాంట్ లేకుండా కనిపిస్తే నా బతుకు బస్ స్టాండ్ కదా సార్ అంటే ఇప్పుడు నా బతుకు మరి నా బంగారంతో మాట్లాడతా నా బంగారంతో మాట్లాడతాను నా బతుకు ఇత్తడి చేసేస్తున్నాడు ఎందుకు సార్ టెన్షన్ పడతారు ఇంకా 2 రోజులే కదా మళ్ళా ఫ్రీగా ఉండండి మీరు అంతేనంటావా రే నువ్వు ఆ మాట చెప్పిన తర్వాత నాకు కాస్త హాయిగా ఉందిరా ప్రాణానికి అమ్మమ్మ హాసిన ఎక్కడమ్మా ఏమ్మా ఏటా కుదటం జోక్గా కుదేవా సీరియస్